నిలక్ జిల్లా చిన్నశంకరంపేట కరెంటు సబ్స్టేషన్ ముందు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోతరాజు రమణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి విద్యుత్ ఉపకేంద్రం ముందు ధర్నా నిరసనలు చేపట్టారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోతరాజు రమణ, చిన్నశంకరంపేట సర్పంచ్ రాజురెడ్డి, కాంగ్రెస్ నాయకులు గోపాలరెడ్డిలు మాట్లాడుతూ 3 నెలల విద్యుత్ బిల్లులు ఒకే మారు వేయడంతో ఆ బిల్లులు పేద ప్రజలకు రైతులకు దిగుబండగా తయారయ్యాయని, అవి కరోనా కష్ట సమయంలో పేద ప్రజల మీదికి విద్యుత్ బిల్లులు ప్రయోగించడం దారుణమని కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. పేద ప్రజలకు భారంగా మారిన విద్యుత్ బిల్లులను మాఫీ చేయాలని విద్యుత్ అధికారులకు వినతి పత్రాన్ని సమర్పించారు. రైతులకు పంటలు పండించాలంటే విద్యుత్ ఎంతగానో అవసరమని, అలాంటి విద్యుత్ ఛార్జీలు పెంచడం సమంజసం కాదన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోతరాజు రమణ, ఎంపీపీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు శివకుమార్, స్థానిక సర్పంచ్ రాజ్రెడ్డి, ఉప సర్పంచ్ చిరంజీవి, కాంగ్రెస్ నాయకులు అంజాగౌడ్, రాధాకృష్ణ, రాములు యాదవ్, మోహన్ నాయక్, రాజ్కుమార్ గౌడ్, వెంకటేష్, నర్సింగ్ మండల ఎస్సీసీల అధ్యక్షులు గోవర్ధన్, సాయి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వము మరి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు ప్రజలను అడ్డి విరిచే విధంగా ఉన్నాయి. మరి లాక్డౌన్ లో ప్రజలు ఎంతో కష్టపడి అసలు తిండికి లేక కూలి లేక పని దొరకక ఉప్పుడి ఉపాసం ఉండి ఉన్నటువంటి రోజులలో కరెంట్ ఛార్జీలను స్లాబ్ సిస్టమ్ కాకుండా నెల నెల కష్టపడినట్లు కాకుండా మళ్ళా పెనాల్టీతో సహా 1000 రూపాయలు బిల్ వేసి ప్రజలను అడ్డి విరుస్తా ఉన్నాడు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ చెప్పిన మాటలు భ్రమలుగానే మిగిలిపోయినాయి. మరి ఈరోజు చూసినట్టయితే కరోనా విద్యుతంగా రాష్ట్రంలో విచ్చలవిడిగా విలయ తాండవం చేస్తుంటే ఆనాడు అసెంబ్లీలో కూర్చొని ఎక్కడదా కరోనా, సీఎంబీఏ నుంచి ఇప్పుడే శాస్త్రవేత్త ఫోన్ చేసిండు మా టెంపరేచర్ తట్టుకోదు, పారాసెటమాల్ వేసుకుంటే పోతుంది, మేము మాస్కులు లేకుండా నేను ప్రచారం చేస్తాను, మరి కేసీఆర్ గారు ఒక్కసారి రండి, మరి మీరు మాస్కులు లేకుండా మరి గ్రామాల్లో ప్రచారం చేయండి, హైదరాబాద్లో ప్రచారం చేయండి.